శుభం వ్యాతు శ్రీ గురుభ్యో నమః. మన జ్యోతిర్వైద్యం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అంటే జ్యోతిశాస్త్రంలో కూడా వైద్యశాస్త్రం ఉంది. ఈ రాశులు, నక్షత్రాలు, గ్రహాలు, దాని యొక్క ప్రభావం మన విషయం పడుతున్నప్పుడు వేరియస్ కాంబినేషన్ ఆఫ్ ది ప్లానెట్స్ వలన రకరకాలుగా మనకు వచ్చే రుగ్మతలు, దాన్ని ఎలా బయటపడ్డాము, ఇవన్నీ కూడా మనకు జ్యోతిశాస్త్రంలో వైద్యశాస్త్రం చెప్తామంట. దాన్ని జ్యోతిర్వైద్యం అంటుంటాం. అయితే అందులో భాగంగా మన శరీరంలో 9 గ్రహాలు, 27 నక్షత్రాలు ఉన్నట్టుగా మనం చెప్పుకుంటుంటాం. సో అలా చెప్పుకుంటున్నప్పుడు ఏంటంటే అందులో భాగంగా ఒకటి ఏంటంటే 12 రాశులు కూడా మన శరీరంలో ఎక్కడ ఉన్నాయో కూడా మనం మాట్లాడుకున్నాం. ఇంతకుముందు చాప్టర్లో మనం మాట్లాడుకున్నాం. ఇది మేషం దగ్గర మొదలు పెడితే మీనం అంటే పాదం అని చెప్తున్నాం. అయితే నక్షత్రాల దగ్గరకు వచ్చినప్పుడు కూడా మనకి ఇలాంటి భావాలు ఉన్నాయి. నక్షత్రాలకు వచ్చినప్పుడు మనకు అశ్విని దగ్గర మొదలు పెడితే రేవతి నక్షత్రంతో ఎండ్ అయిపోతుంది. సో అశ్విని నక్షత్రం ఏ విభాగానికి సంబంధించింది శరీరంలో అని అనే విషయాన్ని మనం కానీ చూసుకుంటే, అశ్విని నక్షత్రం అంటే మోకాల భాగానికి అశ్విని నక్షత్రం అంటారు. అంటే ఈ మోకాల చెప్పులు ఉన్నాయి సరే, ఈ చెప్పుల భాగాన్ని అశ్విని నక్షత్రంలో పుట్టింది. అంటే నక్షత్రానికి శరీరంలో ఆ భాగానికి అనుసంధానం చేసి చెప్పారన్నమాట మన వాళ్ళు. అదేవిధంగా భరణి నక్షత్రం అనేసి శిరస్సు భాగాన్ని భరణి నక్షత్రం అంటారు. అంటే దీని వల్ల జ్యోతిశాస్త్రంతో కూడా మనం అనుసంధానం చేసి చెప్తాను మీకు. అంటే మనకి ఎక్కడైనా అశ్విని నక్షత్రం అంటే అధిపతి కేతువు, కేతువు మన జాతకంలో పరిస్థితి బాగాలేనప్పుడు మన మోకాలు నొప్పులు వస్తాయి అని చెప్పడానికి మోకాల భాగాలు నొప్పి వచ్చే అవకాశం ఉందని. భరణి నక్షత్రం అంటే మేషభాగం, అంటే ఈ భాగం ఉన్నాం, శిరస్సు భాగాన్ని భరణి అంటారు. అదేవిధంగా మూడవది ఏంటంటే కృతికా నక్షత్రం అంటే నడుము భాగాన్ని కృతిమ నక్షత్రం అంటారు. నడుము అంటే ఈ భాగం, ఇది కృతికా నక్షత్రం ఇక్కడ ఉంటుంది. అంటే మనకు అశ్విని మోకాళ్ళు, భరణి ఏమో శిరస్సు, తర్వాత కృతికా నక్షత్రం అనేది నడుము భాగం అని చెప్తున్నాం కూడా. అదేవిధంగా రోహిణి నక్షత్రం అంటే కాళ్ళు, అంటే కింద భాగం రోహిణి నక్షత్రం అని చెప్తామన్నమాట. సో అదేవిధంగా మనకు ముందుకు వస్తే మృగశిర నక్షత్రం అంటే కళ్ళు, ఈ కళ్ళ భాగం. అంటే ఫస్ట్ ఈ 5 నక్షత్రాల గురించి మనం కొంచెం మాట్లాడుకుందాం. అశ్విని నక్షత్రం వాళ్ళు ఈ మోకాలు భాగం అని చెప్పే చేరుస్తారో వాళ్ళకి ఎప్పుడంటే అశ్విని నక్షత్రం మేషరాశి వారికి డెఫినెట్గా ఈ మోకాలు భాగంలో నుండి ఒక రకమైన ఉత్సాహం, అంటే కాళ్ళకు సంబంధించిన వ్యాపార వ్యవహారాలు చేయడం, అంటే ఆటలు పాటలు, మళ్ళీ డ్యాన్సులు, మళ్ళీ ఈ లాంగ్ టర్మ్ టెన్నిస్లు ఇవన్నీ ఆడేవాళ్ళు అశ్విని నక్షత్రం మేషరాశి వారికి కొంచెం ఎక్కువగా దుడుకుతనంతో ఉంటారని చెప్తుంటమాట. అశ్విని నక్షత్రం వాళ్ళకి మోకాల భాగంలో ఏమైనా సమస్య వచ్చింది అని అంటే అది ఆ నక్షత్ర ప్రభావం వస్తుంది కాబట్టి డెఫినెట్గా ఆ నక్షత్రం పుట్టిన వాళ్ళు ఆ మోకాలకు వచ్చిన సమస్య వచ్చినప్పుడు దాని పరిష్కారంగా దానికి సంబంధించిన మంత్రశాస్త్రాన్ని దృష్టిలో పెట్టుకుని సాధన చేస్తే ఆ సమస్య అనేది పరిష్కారం కూడా అయ్యే అవకాశం ఉంటుంది చెప్తాం. అలాగే భరణి నక్షత్రాలు శిరస్సు భాగం ఉన్నాడు. శిరస్సు భాగంలో ఏదైనా సమస్య వస్తుందంటే డెఫినెట్గా భరణి నక్షత్రాధిపతి కుజుడు, శుక్రుడు, ఆ శుక్ర సంబంధమైన ఏదో దోషాలు ఉండడం వలన శిరస్సు సంబంధించిన దోషాలు కూడా వస్తాయి. కాబట్టి ఈ మెడికల్ రంగంలో మనం చూసేటప్పుడు డెఫినెట్గా ఆ విధంగా అనుసంధానం చేసి చూసుకున్నప్పుడు సమస్య ఏంటి, పరిష్కారం ఏంటి అని మనకు ఐడెంటిఫై అవుతుంది అన్నమాట. ఎగ్జాంపుల్, నా కడుపులో నొప్పి ఉంది అని అన్నారు అంటే దానికి కారణం ఎవరు అనేది మనం వెరిఫై చేసుకోవాలన్నమాట. ఏ గ్రహము, ఏ నక్షత్రము, సో దానికి సంబంధించిన శాంతిలో చేసుకుంటున్నప్పుడు ఆ సమస్య అనేది పరిష్కారమయ్యే అవకాశం ఉంది. అది మన జాతకంలో ఎక్కడో ఒక చోట బలహీనమై ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించిన సంస్కారాలు చేసుకుంటే ఆ సమస్య పరిష్కారం అవుతుందని చెప్తున్నమాట. అదేవిధంగా కృతగా నడుము భాగము చెప్పాము. ఫర్ ఎగ్జాంపుల్, నడుము వెనక భాగంలో పెయిన్స్ వస్తున్నాయి, మెందులు వాడతాం అని చేస్తాం. కృతికా నక్షత్రాధిపతి ఎవరు, రవి. సూర్య ఆరాధన చేయడం, సూర్యోపాసన చేయడం, ఉదయం లేచి సూర్యోదయ కాలంలో సూర్య నమస్కారాలు చేయడం, ఇలాంటివన్నీ చేసుకోవడం ఈ నడుము భాగంలో ఉన్న సమస్య ఏదైతే నొప్పి ఉందో అది కొంచెం వరకు తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలాగే సూర్య సంబంధమైన మంత్రం, ఓం గురుణి సూర్య ఆదిత్యో అనే మంత్రాన్ని సాధన చేసుకుంటూ వెళ్తుంటే డెఫినెట్గా నడుము భాగంలో కొంత పరిష్కారం అవుతుందన్నమాట. మరిన్ని విషయాలు ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.